ఈ సమాజంలో ఎన్నెన్నో వారెరిగినా తెలుసుకోలేని వాస్తవాలు మనుషులు ఇరుగుదురుగానే అర్థం చేసుకోలేరు. అలాంటి సంగతులను బైబిల్ బోధించింది. వ్యవస్థ ఎలా జీవించాలి, మనుషుల మధ్య మనం ఏ మాటలు చెప్పి బ్రతకాలి క్రైస్తవులుగా, దేవుడు మనకు వ్రాయించాడు, మనమంటూ మనకంటూ సొంత జ్ఞానంతో ఇవి చెయ్యాలి అని అనుకొనక ముందే దేవుడు మనం ఏవి చేయాలి అని అనుకున్నాడో వాటన్నిటినీ తన గ్రంథంలో వ్రాయించి మనం పుట్టకముందే ఒక పుస్తకంగా బైబిల్గా జీవగ్రంథంగా మన చేతికిచ్చాడు. ఒక 10th పాస్ అవ్వాలంటే 10th క్లాస్ బుక్సే చదవాలి. ఇంటర్ కానీ డిగ్రీ కానీ పాస్ అవ్వాలంటే వాటి కొరకు వ్రాయబడిన పుస్తకాలు మాత్రమే మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, పాఠాలుగా బోధించబడతాయి. అలాగే మనిషి పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు భూమి మీద ఎలా జీవించాలి, ఏ రకంగా బ్రతకాలి దేవుడు రాయించాడు. అనేక మంది బైబిల్ను చదవక బైబిల్ని బైబిల్గా బోధించని వారు ఉండవల ఉండుట వలన బైబిల్లో ఉన్నది ఒకటి, చెప్పేవారు మరొకటి. అలా కాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్లోని ఆ మాటలు వ్రాయించాడో ప్రతి మనిషి దేవుని ఉద్దేశాలలోనికి వెళ్ళాలే తప్ప వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళ అనుకూలమైన ఉద్దేశాలలో బైబిల్ని చదవకూడదు, బైబిల్ని వినకూడదు. సమాజం దీన్ని మతగ్రంథం అంటుంది. ప్రస్తుతం ఈ సమాజం దీనిని మతగ్రంథం అని అంటుంది. ఇది మతగ్రంథం కాదండి, జ్ఞానగ్రంథం. దేవుని జ్ఞానం దేవుని మనస్సు నుండి వచ్చింది. దేవుడు పలుకగా వ్రాశారు బైబిల్ని. ఊహించి ఎవరో బైబిల్ను వ్రాయలేదు, ఊహించి ఎవరో బైబిల్ని వ్రాయలేదు. కనుక ప్రియులారా, బైబిల్లో ఏ వచనమైనా మనం చదివినప్పుడు దేవుని మనస్సుతో చదవాలి తప్ప మన ఆలోచనలు దానికి జోడీ చేసి చదవకూడదు. సమాజంలో ఎంతోమంది సుమారు అందరూ పాపం చేస్తున్నారు. దానికి బైబిల్ నిర్వచనం, బైబిల్ ఏమని చెప్పిందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కొందరే పాపం చేసి అని వ్రాయబడలేదు. రోమపత్రిక అందరూ పాపం చేసి 23వ వచనం రోమపత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం
23వ వచనం. 23వ వచనం. అందరును పాపము చేసి మనుషులందరూ పాపము చేసి కొందరే అని అనలేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపము చేయకుండా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను మహిమపరచాలి అనుకున్నాడు. దేవుడు మనుషులను మహిమపరచాలనుకుంటున్నాడు, గొప్ప చేయాలనుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఎలాగూ తమ పిల్లల్ని గొప్పగా బ్రతికించాలి, చదివించాలి అని అనుకుంటారో, ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా తమ పిల్లల్ని నిలబెట్టాలనుకుంటారో, వీళ్ళకంటే ముందు దేవుడు మనుషులందరి ఎడల అలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమేటి? దేవుడు నిన్ను గొప్ప చేయటం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మనుషులు నడుచుకుంటే సమాజం మిమ్మల్ని చూసి ఏమనుకుంటుందో తెలుసా? ఈమె చాలా గొప్ప మనస్సున్నామండి అంటారు, ఈయన చాలా గొప్పవాడండి అంటారు, పెద్ద మనిషి అండి అంటారు. సమాజం మిమ్మల్ని పొగుడుతుంది. మీరు మంచి చేయటం వలన వ్యవస్థ మిమ్మల్ని గుర్తిస్తుంది. అలా మిమ్మల్ని సమాజంలో దేవుడు మహిమపరుస్తాడు, గొప్ప చేస్తాడు. కానీ మనుషులు చేసినది తప్పు. అందరూ పాపము చేసి అన్నాడు, కానీ అందరూ పాపం చేస్తున్నారట. దేవుడు బాధపడుతున్నాడు. అన్ని విషయాలలో, చూపులలో పాపం, మాటలలో పాపం, చేతలలో పాపం, నడవడికలో పాపం, ఆలోచనల్లో పాపం, అసలు పాపము లేని స్థితి ఎక్కడుంది మనిషికి చెప్పండి. అవసరాలకు అప్పు చేయాలంటే ఎన్నో అబద్ధాలు ఆడతారు. మనుషులకు అలవాటైపోయింది తప్పులు చేయటం. దేవుని పిల్లలమని చెప్పుకునే మనం దేవుళ్ళం కాదా? మనిషికి పుడితే మనుష్య కుమారుడు అంటారు. దేవునికి పుడితే దేవుని కుమారులు అంటాడు. మనము దేవునికి పుట్టిన వారం. కాకికి పుట్టినది కాకి పిల్ల కాకి అవుతుంది, మేకకు పుట్టింది మేకపిల్ల మేక అవుతుంది, చేపకు పుట్టింది చేప పిల్ల చేప అవుతుంది. మరి దేవునికి పుట్టిన దేవుని కుమారుడు దేవుడవడా? కానీ ఆ మాట వినగానే భయపడతాం. మనో దేవుళ్ళం ఏంటండి? ఏ, ఎందుకు అలా అనుకున్నావు? నేను కన్నాను మిమ్మల్ని దేవుడు అన్నాడు. నేను మిమ్మల్ని కన్నాను, నేను కనిన వాళ్ళు నా పిల్లలు కదా. కానీ మీరు ఎవరి పిల్లలో అని పిలువబడుతున్నారు?
పాపులు అని పేరు తెచ్చుకున్నారు. అపవాది సంబంధులు అని పిలువబడుతున్నారు. దుష్టుని సంబంధులు అని అంటున్నారు. ఎందుకు మనం అలా వేరైపోయాం? ఒక తండ్రికి పుట్టి అపవాది సంబంధులు అని, సర్ప సంతానము అని బైబిల్ చెబుతుంది. అపవాది సంతానం, సర్ప సంతానం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, యేసన్న మాటలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. యోహాను 8:44. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యము చెప్పడు, సత్యమందు నిలవడు. వాని యందు సత్యమే లేదు. అపవాదిలో సత్యము లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు, వాడు అబద్ధం ఆడతాడే, అమ్మో, వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును, చాలా తెలివిగా మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికే జనకుడు. సర్ప సంతానం, వాడు స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. మీరు ఆ పండు తింటే చావనే చావరని, దేవతల వలె ఉందురని ఆదామ పలుతో చెప్పింది. ఈ పండు తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పి వెళ్ళిన తర్వాత వాడొచ్చాడు. మీరు చావనే చావరు. మీరు వాటిని తినుదినమున, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనని, మీ కన్నులు తెరవబడిపోతాయని. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై, దేవతల వలె ఉందురు అని అబద్ధం ఆడాడు. దేవుడు అలాగనే చెప్పాడు మీకు. దేవుడు ఆ విధంగానే చెప్పాడు మీతో. చెప్తాడు ఆయన, అలాగే చెప్తాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడిలో సత్యము అంటే వాక్యము, వానిలో సత్యము అంటే వాక్యం. అబద్ధం కాదు అని మాట కాదు, అబద్ధం కాదు. సత్యం అంటే అబద్ధం కాదు అని డెఫినేషన్ చెప్పకండి. సత్యము అన్నదానికి బైబిల్ చెప్పిన డెఫినేషన్, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యము. 17 యోహాను సువార్త 17వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వచనం. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. క్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. యేసుక్రీస్తు వారు భూలోకానికి తన ప్రాణం మన కోసం ఇవ్వటానికి వచ్చినప్పుడు, ఆయన బ్రతుకు దినాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడు మన కోసం తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యము. సత్యం అంటే అబద్ధం కాదండి, సత్యం అంటే నిజం అండి. ఇవి కాదండి అర్థాలు, అర్థాలు ఇవి కావు. సత్యం అంటే దేవుడు నోట నుండి వచ్చి 66 పుస్తకాలుగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథముకు వరకు రాయబడిన మాటలే సత్యము. దేవుని మాటలు సత్యము. దేవుని మాటల వలన, దేవుని మాటల ద్వారా, దేవుని మాటలతో బ్రతకవలసిన మనిషి అబద్ధికుడైపోయాడు. అందుకే
సత్య ప్రకారము జీవించడు కదా, వాక్య ప్రకారము బ్రతకరండి, అన్నీ పాపాలే. తెల్లవారు లేస్తే నిద్రపోయినంత వరకు మాటలలో పాపాలు, చూపులలో పాపాలు, చేతలలో పాపాలు, నడతలలో పాపాలు, ఆలోచనల్లో పాపాలు, పాపాలు పాపాలు పాపాలు. పిల్లలతో అబద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం, పిల్లల తల్లిదండ్రులతో అబద్ధం, స్టూడెంట్స్ టీచర్తో అబద్ధం, అబద్ధాలండి. యజమానితో సేవకులు అబద్ధం, సేవకులతో యజమాని అబద్ధం, నాయకులతో ప్రజల అబద్ధం, ప్రజలతో నాయకుల అబద్ధం, అబద్ధాలు అన్నీ అబద్ధాలే. మొట్టమొదటిసారిగా రాజుల్లో భూమి క్రింద గ్యాస్ కనబడింది మన ఇండియన్ గవర్నమెంట్కి. భూమి క్రింద గ్యాస్ కనుక తూర్పుగోదావరిలో అనేక ప్రాంతాల్లో తర్వకాలం మొదలుపెట్టి గ్యాస్ తీశారు. ఎంతో పుష్కలమైన సంపద. అప్పుడు నాయకులు ఏమన్నారో తెలుసా? ప్రజలున్న స్థలాలలో గూజులు తీసి గ్యాస్ బయటకు తీసి పైపుల ద్వారా చేయాలనుకునేటప్పుడు ప్రజలతో ఒక అబద్ధం ఆడారు నాయకులు. ఈ తాడిపాక, ఇందులో పుట్టిన గ్యాస్ వలన తూర్పుగోదావరిలోని ప్రాంతాలన్నీ మరో సౌదీ అరేబియా అయిపోద్ది అన్నారు. ఆ వార్త చదవగానే ఎంతోమంది పొట్ట పోషణ కొరకు గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయిల్ సంపదలు, గ్యాస్ సంపదలు ఎక్కువ. ఈరోజుకి కూడా దుబాయ్ చూడండి, ప్రపంచంలో అందమైన పట్టణం. ఒకప్పుడు ఎడారి భూములు, ఎడారి. ఇప్పుడు బంగారు భూములు, ఎక్కువ జీతాలు, ఎక్కువ సంపద. అందుకే అక్కడికి వెళ్ళిపోతారు ఉద్యోగాలు చేయడానికి. అప్పుడు ఏమనుకున్నానో తెలుసా అండి? అయితే తూర్పుగోదావరి కూడా ఒక దుబాయ్లో అయిపోద్దా, ఒక అబుదాబీలా అయిపోద్దా, ఒక సౌదీ అరేబియాలాగా అయిపోద్దా అనుకున్నానండి. గొట్టాలు బిగించి భూమిలోకి గ్యాస్ను బయటకు తీసి బొంబాయి వ్యాపారులకు అమ్మేసుకుందండి ప్రభుత్వం. ఎవరి ప్రాంతంలో గ్యాస్ పుట్టిందో వాళ్ళకే గ్యాస్ అమ్ముతున్నారండి సిలిండర్లతో. అడగండి, నాయకులు అబద్ధం కాదా? అందరూ అబద్ధకులేనండి. అందుకే అంటున్నాడు దేవుడు, అందరూ పాపము చేసి, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయనుకోండి, అబద్ధ ప్రచారాలు, నాయకులు ప్రజల మధ్యకు వస్తారు. నేను ఈ నియోజకవర్గాన్ని అలా మార్చేస్తాను, ఇలా మార్చేస్తాను, ఇలా మార్చేస్తాను, అలా మార్చేస్తాను, మీకు ఆకలి లేకుండా చేస్తాను, మీకు కరువు లేకుండా చేస్తాను, నియోజకవర్గం నా ఆఖరి రొట్టు బొట్టు, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేస్తానంటాడు. ఉట్టిదే అంత అబద్ధం. వీళ్ళు ఇలాగే అబద్ధాలు చెప్తారండి ప్రజలు. ప్రజలేమనుకుంటారు ఆ మాటలు విని? అమాయకులేం కాదు ప్రజలు.
వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారండి, అబద్ధాలు మన ఓటు కోసం ఈ అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతారు. ఆ తర్వాత మనకు కనిపించరు. అందుకే ఓటు కోసం వచ్చినప్పుడే మనం కూడా నోట్లు అడుగుదాం అనుకున్నారు. ఒక ఓటుకి 500, ఒక ఓటుకి 1000 రూపాయలు, ఒక ఓటుకి 2000 రూపాయలు, ఒక ఓటుకి 10000 రూపాయలు, ఒక ఓటుకి 25000 రూపాయలు అడుగుతారని ప్రజలు పంచుతారు. నీ ఓటు మాకేసి ఈ గుర్తు మీద అని లక్షలు లక్షలు కోట్లు పంచుతారంటే ప్రజలకు కోట్లు. మోసపోతున్నామని తెలిసి కూడా, వాళ్ళు చేస్తున్నది పాపమని ప్రజలు ఎరిగి కూడా ఆ డబ్బుల కోసమే ఓట్లు వేస్తారు వాళ్ళకి. దీనికి మన పూర్వీకులు పెట్టిన పేరు యథారాజా తథాప్రజ. అబద్ధాలు అందరూ పాపం చేసి దేవుడు అన్నమాట తప్ప అండి, ఆయన ఏమైనా తప్పు చెబుతున్నాడా? పరిశుద్ధుడైన దేవుని గర్భాన పుట్టిన ఈ మానవ జాతి రాక్షస జాతిగా మారిపోయిందండి. ఒక తల్లి గర్భన నరహంతకుడు పుడితే ఏ తల్లి కన్నా తరానా నిన్ను అని అడుగుతారు చాలామంది. దూషిస్తుంది ప్రపంచం. దేవుని గర్భాన్న పుట్టిన మానవ జాతి దేవుళ్ళుగా ఉండక దయ్యాలుగా మారిపోయారు. అందుకే హింసిస్తారు ఎదుటివారిని, మోసగిస్తారు ఎదుటివారిని, దగా చేస్తారు ఎదుటివారిని. ఒక కోర్టుకి వెళ్తే లంచం, డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళితే లంచం, ఉద్యోగం కావాలంటే లంచం, ఒక వ్యాపారంలో లంచం, కనీసం ఒక గుమస్తా దగ్గరికి వెళ్ళి ఒక పని జరిగించుకోవాలంటే లంచం. నువ్వు మాకేమిస్తావు? నెలసరి జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా మనకే చిన్న పని అయినా చేయటానికి లంచం అడుగుతారు. దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలమేనా? దేవుని వాక్యం వచ్చింది కదా మనకి, దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా 66 పుస్తకాలు. మరి ఆ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరమే? యోహాను సువార్త 10:34 యోహాను సువార్త 10:34 ఏసంటున్నాడు? మీరు దైవములని నేనంటినని, మీరు దైవములని నేనంటినని, మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖనము నిరర్థకము కానీ నేను రాశాను కదా. మీరు దైవాలని, మీరు దైవాలని రాశానుగా, మీరు దయ్యాలుగా మారిపోయారు కదా. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ చెడిపోతే వాళ్ళ కడుపు మంట ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులుగా కన్న తండ్రి అయిన దేవాది దేవుడు మనల్ని కన్న తర్వాత మనము దేవుణ్ణి మర్చిపోయాం, మన తండ్రిని మర్చిపోయాం. మనం పాపులుగా మారిపోయాం. వద్దండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చాలా తక్కువ మంది అండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చాలా తక్కువ. ఆ తక్కువ కూడా దేవుని పిల్లలని చెప్పుకునే వీళ్ళు కూడా అదే తప్పులు పాపాలు చేస్తే
దేవుడికి ఎవరిని బట్టి సంతోషిస్తాడండి? కనుకున్న 10 మంది పిల్లల్లో ఒక్కడు కూడా ఒక్కరు కూడా మంచిగా బ్రతకకపోతే ఆ ఆవేదన ఎంత భయంకరం దేవునికున్నది. ఈరోజు మానవ జాతి వలన దేవుడు అల్లాడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. నీ మీ నిమిత్తమే నేను దినమెల్లా బాధపడుతున్నాను అంటాడు. మీ నిమిత్తమే అవిధేయులైన వారి వైపు నా దినమెల్లా నా చేతులు చాస్తున్నానంటాడు. రోమపత్రిక 10:21 రోమపత్రిక 10:21 అవిధేయులై నన్ను ఎదురాడే ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని రెండర్రా రెండర్రా నన్ను బాధ పెట్టకండర్రా అని దేవుడు చేతులు చాపుతున్నాడట మన కోసం. ఏమండే ఎప్పుడు మన సంతోషాలు మన ఆనందాలు మన కుటుంబాలతో మనం ప్రేమను పంచుకోవటాలు సంతోషాన్ని పంచుకోవటాలు చేస్తున్నామే, పరలోకమందున్న కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి? గుడికి వెళ్ళాం, వాక్యం విన్నాం, కానుకిచ్చాం, ఇంటికి వచ్చాం. గుడికి వచ్చిన వాళ్ళకి తెలిసింది అదే. మరలా ఆదివారం అవకాశం ఉంటే గుడికి వెళదాం, వాక్యం విందాం, ఇంటికి వద్దాం. మరి మార్పు మారరా? మీరు మారరా? మారాలి. దేవుని కన్నీటిని తుడవడానికున్న మనం, మన కన్న తండ్రిని సంతోషపెట్టవలసిన మనం, మన కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చవలసిన మనం దేవుణ్ణి సంతోషపెడదామండి. మన ప్రవర్తన సరిదిద్దుకొని మన ప్రవర్తన సరిదిద్దుకొని గాడ్ బ్లెస్ యూ.